नमस्ते। लेडीज एंड जेंटलमैन, इन दिस वीडियो लेट मी टॉक अबाउट द प्रैक्टिकल इंपॉर्टेंस ऑफ ट्रीज, प्लांटिंग ऑफ ट्रीज और व्हाटएवर, एंड रेस्पेक्टिंग द नेचर एज इट कम्स ऑन। वीडियो लो చెట్లు నాటడం అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అవసరం అనేది పరిశీలిద్దాం మనం. అసలు ఈ యొక్క శ్వాస, మనలో ఈ దేహంలో ఉన్న శ్వాస ఎందుకు క్షీణించిపోతున్నది, ఏంటయ్యింది చూద్దాం. సరే, ఇదెందుకు అంటే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నా ఒక పూజ్యులైన గురువుగారు ఎవరైతే ఉన్నారో కూచిపూడిలో, అతను నిత్య అగ్నిహోత్రుడు. నిత్య అగ్నిహోత్రుడు అంటే నిత్యం పూజలు పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటాడు అతను. అలాగే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కూడా ఇటీవల పోవడం అయినది. ఇక్కడ మంత్రం జపిస్తే మనకి ఆ మృత్యుని జయించగలవా? మనిషి అజరామరుడుగా ఉండగలడా? అదో ప్రశ్న. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తున్నది అంటే, మనకి ఈ యొక్క సందర్భం మహాభారతంలో కూడా వచ్చింది, మహాభారత కాలంలో కూడా వచ్చింది, రామాయణ కాలంలో కూడా వచ్చింది. అన్ని యుగాల్లోనే వచ్చింది సమస్య. మనం ఒక మనిషి అనేవాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? దిస్ ఈవెంట్ హ్యాస్ బీన్ హ్యాపనింగ్ రైట్ through the Mahabharata ages. When I say Mahabharata, even before that also it had happened, after that also it had happened. There are many instances where the flus also have had happened. There are many things which have been evolving for quite a long time. Unfortunately, why are we not learning from our mistakes is what matters. Even when Bill Gates warned the world that things are going to turn adverse with virus, that was way back around 2015. Even before that, in 2010 also, when there was global warming, they have told about it. Unfortunately, we are having that deaf ear. We were deaf. We are still deaf. We will be still deaf. Which is what I have been seeing in Facebook or whatever multimedia that I am seeing. On one hand they speak about all of this, on the other hand they do whatever they want to. They don't respect the nature as such. Why? Yenduku?
ఇక్కడ మనం చూస్తే కనుక బిల్ గేట్స్ అనే అతను ఎప్పుడో చెప్పాడు, 2015లోనే చెప్పాడు ఇది వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. 2010లో వచ్చింది అప్పుడు కూడా చెప్పారు, దానికంట ముందు కూడా చెప్పారు. బ్రహ్మంగారు కంట ముందు బ్రహ్మంగారు కంట ముందు నాస్ట్రాడమస్ అని చెప్పారు. ఎంతమంది చెప్పలేదు మనకి. అలాగని చెప్పి మనం అన్ని మానుకుంటామా, మన పరిధిలో మనం ఉంటామా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ఒక ఘట్టం తీసుకుని రావాలి నేను. ఇంద్రప్రస్థ కట్టక ముందు అక్కడ సస్యశ్యామలంగా ఉండేది చెట్లతో, చెట్లు పుట్ర ఇవన్నీ అన్నీ ఉండేవి. ఒక రాజు పరిపాలించేవారు, ఎంతోమంది దాని దగ్గరికి వచ్చి అక్కడ ఎంత బాగుంది, ఇక్కడ కడితే ఎంత బాగుంది. అదంతా అయిపోయింది, చేసినప్పుడు ఏంటైంది. ఇలాగ చేస్తూ చేస్తూ ఒక్కసారి అక్కడ పరిపాలించే రాజు ఎందుకో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొక లోకంతో ఇంకో ఈ అవకాశం చూసుకుని పాండవులు అస్తవ్యస్తం చేసేసారు ఆ ఒక్క స్థానాన్ని, ఆ ఒక్క స్థలాన్ని. మొత్తం జీవజంతులు, సకల జీవరాశులు, చేపలేంటి, చేపల నుంచి చిన్న పురుగు నుంచి పెద్ద జీవజంతులు, మంచి మంచి చెట్లు అన్నీ కట్ చేసేసి అక్కడ ఇంద్రప్రస్థ కట్టేసారు. ఇది ఆ రాజు వచ్చిన తర్వాత చూశాడు, చాలా బాధపడ్డాడు. ఇంకా కక్ష తీర్చుకోవాలి కదా ఇలా చేసినందుకు. ఏం చేశాడు, ఒక మహారాజు పరీక్షిత్ మహారాజుకి టక్మని కొట్టేశాడు. దాంతో అయిపోయింది, దాంతో కథ అక్కడితో ముగించిపోయింది. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వస్తున్నాడు మీకు, ఈ కథ ఒకటి. ఇంకో కథ, ఇంకో కథ ఇది శ్రీకృష్ణుల వారికి శాపం అవ్వచ్చు, యాదవుల కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది, అక్కడ అందరూ గడ్డి పరక తీసి కొట్టుకుని ఇది అన్నీ అయిపోతున్నాయి, అక్కడ అన్నీ అయిపోయాయి. శ్రీకృష్ణుల వారు కూడా ఇది వదిలేయడం అయిపోయింది, ఈ దేహాన్ని, అతను ఒక దేహాన్ని. యాదవ్ అయింది అసలు మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే అది శాపం అవ్వచ్చు, అది ఏంటైనా అవ్వచ్చు. ఈ యొక్క నేచర్ పరంగా మనం చూసుకుంటే ఇవన్నీ మనం పాటించలేదు. మనకి తెలుసు అది తప్పు అని చెప్పి, అలాగే ఎన్ని కథలు ఉన్నాయో ఇవ్వండి. స్వైన్ ఫ్లూ వచ్చింది, గ్లోబల్ వార్మింగ్ వచ్చింది, విదేశాల్లోనే చెట్లు కాల్చేయాల్సి వచ్చింది. దాన్ని ఏంటంటారు,
పెద్ద మంట అంటారు ఒక ఫా అక్కడ క్వాలాలు మళ్ళీ కంగారులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు దెబ్బ తిన్నారు నేపాల్కి వద్దాం నేపాల్లోని ఎద్దుని ఎద్దులు 100 కంటే ఎక్కువ ఉంటాయి ఒకేసారి ఏకధాటిగాను పటేల్ మనల్ని చంపేశారు అలాగే ఇలాంటివి తీసుకుంటే బోల్డ్ ఉంటాయి మనకి టుడే ఇఫ్ ఐ రియల్లీ లుక్ ఎట్ ఇన్ నేపాల్ Including trees in Australia, bushfire, etc., etc. And there was in the global warming happened, ozone layer getting teared off in 2010. In 2015, again it came. Bill Gates warned. There are many scientists who have warned about it. What is it that we have learned from this lesson? And today, for the oxygen, we are fighting for the oxygen, which is very important for an individual to survive. If the we are being about it. ఇవాళ ఆ శ్వాస దేనైతే మనం ఆక్సిజన్ అంటాం దాన్నే ఊపిరి తీసుకోవడానికి అది లేక వెలువెల్లాడిపోతున్నాం మనం అది ఢిల్లీలో అవుతున్నది నార్త్లో అవుతున్నది ఇప్పుడు సౌత్లో కూడా మొదలైంది ఎంతమంది పోయారు దీనికి ఎవరు బాధ్యత వికృతమైన రూపం చూపిస్తున్నది అందరికి ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే మనం బయట అనుభవించడానికి కూడా లేదు ఎంత దౌర్భాగ్యం వరకు వచ్చిందంటే ఒక మనిషి పోతే ఆ ఒక్క శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా లేదు నలుగురే తీసుకెళ్ళాలి ధర్మోదకాలు చేయడానికి లేదు ఇంతమంది ఉండడానికి లేదు Corona wave 2. I don't know what is it that is being expected in wave 4, wave 3 and wave 4.
logically it is getting to the worst of the worst situation. Don't know. As I have been practicing spirituality and as I have been reading various scriptures, of late I am working on will act upon. That is what is called Mother Goddess as such, which has to be understood. My point is, when Vedic scriptures, Upanishads are talking about all of this, be it Devi Khadgamala, be it Lalita Sahasranama, be it Vishnu Sahasranama, be it any Sahasranama, 1000 words. The mantra and tantra and yantra. అన్ని రకాలుగా ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ శంకరాచార్యుల వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు, మధ్వాచార్యుల వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. శంకరాచార్య ఆల్సో టోల్డ్ అబౌట్ ఇట్, మధ్వాచార్య ఆల్సో టోల్డ్ అబౌట్ ఇట్. దెన్ వై ఆర్ వీ నాట్ టేకింగ్ దట్ స్టెప్? మనం ఎందుకు తీసుకోవాలి? అది ఆలోచించాల్సిన విషయం. మనం ఇకపోతే ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి చూస్తే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని ఆపగలము. ఎలాగా? ఈ పురాణాలు అవనీయండి, మార్గం దైవికంగా దైవం పరంగా కూడా అక్కడ ఒక మనిషికి పెరగడానికి కూడా మనసు వాచ చిత్తం పరంగా కూడా ఒక స్థాయికి వెళ్ళడానికి మనం ఇప్పటికే ట్రై టు అప్లై ద సేమ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఫ్రంట్ అండ్ ద స్పిరిచువల్ ఫ్రంట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద attachment and detachment concept behind all of this. Believe me, here is where we can stabilize the nature's flaws and start getting that, you know, getting that flare back again. It's $100 billion question. How many of us really get to understand this? My point is, of Vishnu
how you can grow as an individual and how you can be helpful for the society. Ippadikaina manam ee vedalloni upanishadloni ee sahasranamallo edaithe cheppabaddado antarmukhanga bahirmukhanga kaadu from the antarmukha aspect if you are trying to understand, not from the bahirmukha is temporary, antarmukha is permanent. If you are ఫలానా మనిషి మాట్లాడుతున్నాడు, ఫలానా మనిషి చేస్తున్నాడు, మరొక క్షణంలో ఏంటవుతుందో తెలియదు. ఎంతమంది పోలేదు, ఎంతమంది చూడలేదు, నేను ఎంతమంది వెళ్ళలేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆలోచించండి. ఈ శ్వాస కోసమే బతుకుతున్నాం. ఎప్పుడైతే ఈ శ్వాస వెళ్ళిపోతుందో ఈ దేహం వెళ్ళిపోతుంది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. దిస్ లైఫ్, దిస్ బాడీ లివ్స్ ఫర్ ఓన్లీ 4 డేస్. యూ డోంట్ నో వెన్ ఇట్ విల్ లీవ్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ కేర్, ప్రాపర్ కేర్ ఆఫ్ ఇట్, బిలీవ్ మీ, యూ కెన్ go much further in, live a happy life, stay at leave your mortal coils is your good deeds, your good karmic works, your helpful nature. What is it that you did for the society? What is it that you have done in your 4 days life? This 4 days life may be 48 years, 78 years, 100 years. ఈ 4 రోజులు 40 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు. ఈ 4 రోజులు నువ్వు ఏం చేసావు, మనం ఏం చేసాం? ఏంటి మనం చేస్తాం, మనకేంటి, మన గమ్యం ఏంటి మనం తెలుసుకున్నాం, దాన్ని బట్టి బతుకుతాం. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో, ధర్మం ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంటుంది. అందుకే యద్భావం తద్భవతి అంటారు. దట్ ఈస్ ద రీజన్ వై వీ సే యద్భావం తద్భవతి. థింక్ అబౌట్ ఇట్. Try not to harm the nature. Keep it as it is. Let it not be misused. Understand this.
stay blessed, have a blissful life. May the Guru's grace be with one and all and to this global society. Have a nice day ahead. Think about it. Alochinchin. Loka samastha sukhino bhavantu. Sarve jana sukhino bhavantu.